హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇప్పుడు గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్ అన్నమాట. ఇప్పుడు మేము వచ్చాము బజాజ్ ఎలక్ట్రానిక్స్కి. ఎందుకు అంటే ఓవెన్ తీసుకోవడానికి అనమాట. ఫైనలీ మైక్రో ఓవెన్ తీసుకోవడానికి అని చెప్పి వచ్చాము. సో ఏది బాగుంది, ప్రవీణ్ ఆల్రెడీ ముందు రోజు వచ్చారు, ఏది బాగుందో ఒకసారి చూశారు, మళ్ళీ వచ్చారు, నువ్వు సెలెక్ట్ చేసుకో అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చారనమాట. సో ఇది సెలెక్ట్ చేసాము ఫైనల్గా. ఒక 10 డేస్ నుండి చూసి ఇది ఫైనల్ చేసాము. అంటే ఆలోచించి ఈరోజు అయితేనే రావటం షోరూమ్కి. సో ఇది నాకు బాగా నచ్చింది. గీ కూడా చేస్తుందంటే ఇవన్నీ మోడ్స్ ఉన్నాయి, మీరు ఆ బోర్డు మీద చూసారు కదా, అవన్నీ ఉన్నాయి. అండ్ లీటర్స్ ఎక్కువ ఉంది, ఇది 1 లీటరు, పక్కది 1 లీటరు, అలా ప్రైజెస్ కూడా వేరియేషన్స్ అనేవి ఉంటాయి కదా. సో నేను తీసుకున్న ఓవెన్ది మాత్రమే నేను దృష్టి పెట్టాను, మిగతా ఓవెన్స్ మీద నేను ప్రైస్ అది అడుగుతున్నాను, ప్రైస్ వేరియేషన్ అది. బట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రం నేను తీసుకున్న ఓవెన్ మాత్రమే నేను ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని ఓవెన్స్ అవి చూస్తే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. సో నేను ఏ ఫీచర్స్ దృష్టిలో పెట్టుకొని నేను ఓవెన్ తీసుకున్నాను అనేది మాత్రం ఇంటికి వచ్చాక ఓవెన్ మీద వీడియోస్, ఆబ్వియస్లీ మనం సూపర్ సూపర్ డిషెస్ చేసుకుంటాం కదా, అప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ డోర్ టైప్ అని అనుకున్నాము, కాకపోతే ప్రవీణ్కి ఈ టైప్ డోర్ నచ్చలేదు అనమాట. మెయిన్ నాకు డోర్తో ప్రాబ్లం ఏం లేదు, కానీ దీని మీద అది కొంచెం లీటర్స్ ఎక్కువ అనమాట. తీసుకుందాం అనుకుంటే తనకు నచ్చలేదు. సో నేను ఏదైతే బోర్డు మీద చూపించానో అదే తీసుకున్నాము. అండ్ నాకు ఇక్కడ కాపర్ది ప్యూరిట్ వాటర్ ప్యూరిఫైయర్ నాకు బాగా నచ్చింది. మేబీ నెక్స్ట్ టైం అదే అనుకుంటా, డబ్బులు దాచుకోవాలి దాని గురించి, డబ్బులు దాచుకున్నప్పుడు కొనుక్కోవాలి. ఎలాగైనా సరే వాటర్ ప్యూరిఫైయర్, ఇంకా మేము ఓన్ హౌస్లోకి వెళ్ళేంత వరకు వాటర్ ప్యూరిఫైయర్ అనేది తీసుకునే ఛాన్స్ లేదు ఇప్పుడు. సో అట్లా ఒక్కొక్కటి అలా చూసుకుంటూ వెళ్తున్నాను. ఆబ్వియస్లీ మనం ఇలాంటి షోరూమ్స్కి వచ్చినప్పుడు ఫుల్గా చూస్తాం కదా చుట్టూ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, మనం తర్వాత మనకి ఏంది మీద ఇంట్రెస్ట్ ఉంది అనే దాని మీద చూసారే. మిక్సీ ప్రస్తుతానికి నేను ఇప్పుడు యూస్ చేస్తుందన్నమాట, కానీ నేను షోరూంలో తీసుకోలేదు, ఆన్లైన్లో తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లోనూ అమెజాన్లోనూ తీసుకున్నాను మిక్సీ, సేమ్ మిక్సీ ఎగ్జాక్ట్. ఇంకా ఇది సేమ్ పీసే అన్నమాట అది ఇది. బట్ నాకు ఆన్లైన్లో ఆఫర్స్లో తీసుకోవడం వల్ల ఒక 900 ఆర్ 800 అలా తగ్గింది వేరియేషన్ అనేది, ప్రైస్ వేరియేషన్ అనేది ఉంది బటర్ఫ్లై బ్రాండ్ది. అప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు, కొత్త హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడు తీసుకున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది మిక్సీ అయితే, ఇష్యూస్ ఏం లేవు. నేను కొన్ని నాకు ఇంట్రెస్ట్ ఉన్న వాటి మీద కొంచెం ప్రైస్ రేంజెస్ కానీ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఒక్కొక్కసారి చూసుకున్నాను అన్నమాట. అండ్ ఇప్పుడు మేము ఫ్రిడ్జ్ ఉంది కదా మా ఇంట్లో, ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ తీసుకున్నది. ఆ రోజు కూడా నేను వీడియో తీసాను, కాకపోతే ఇది దాని పై ఫ్లోర్ అన్నమాట, ఇది 3rd ఫ్లోరు. ఫ్రిడ్జెస్ అవి 2nd ఫ్లోర్ 1st ఫ్లోర్లోనే ఉంటాయి. అండ్ తర్వాత చూసారా నాకు ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్ట్, ప్రీతి ఇది చాపరు ఇవన్నీ కలిపి వస్తాయి. మిక్సీ ఏమైనా డ్యామేజ్ అయినా లేదంటే ఏమైనా అయినా అప్పుడు తీసుకోవాలి. మెయిన్ చాపర్ ఇంట్రెస్ట్ నాకు, ప్రత్యేకంగా చాపర్ కూడా నేను తీసుకోలేను, ఎందుకు డబ్బులు వేస్ట్ మనం ఖర్చు చేసుకోలేమో అనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లాంటిది అయితే మిక్సీతో కలిపి వస్తుంది కాబట్టి చాపర్ ఇంట్రెస్ట్ అన్నమాట కొంచెం. సో ఇట్లా వ్యాక్యూమ్ క్లీనర్స్ ఈ మధ్య కొన్నాను, అది నాకు నచ్చక మళ్ళీ రిటర్న్ పెట్టేశాను. సో వ్యాక్యూమ్ క్లీనర్స్ కూడా చూశాను. సో ఈలోపు ప్రవీణ ప్రైజ్ అది డిసైడ్ చేసుకొని ఆ ఫార్మాలిటీస్ అవి ఫిలప్ చేస్తున్నారు. ఈలోపు మనం ఒకసారి అన్నీ చూస్తున్నాం అనమాట. అండ్ ఈ చాపర్ కూడా చాలా బాగుంది, ఇది అలా ఒక దగ్గర ఫిక్స్ చేసేస్తే దాని ప్లేస్ కలగా మనం ఇది ఈజీ ఉంటుంది యూజ్ చేయడానికి ఇలాంటివి. తర్వాత ఈ ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ అనమాట. ఇంతకుముందు నేను ఓవెన్ కొందామా వద్దా అనే ఉద్దేశంలో అయితే ఎయిర్ ఫ్రైయర్ తీసుకుందామా లేదా మైక్రో ఓవెన్ తీసుకుందామా అనేది కూడా ఆలోచించుకున్నాము. ఇట్లా వస్తుంది ఇది, ఇలా ఓపెన్ చేస్తే మనం మెయిన్ ఏంటంటే ఆయిల్లెస్ ఫుడ్ తినచ్చు ఎయిర్ ఫ్రైయర్లో అయితే. ఏదైనా ఇప్పుడు మనం సండే వస్తే మాత్రం ఫుల్గా చికెన్ పకోడీలు అవి ఇవి అని చేసుకుంటాం కదా. సో ఇలాంటి వాటిలో ఏంటంటే మనం టేస్టీగా చేసుకోవచ్చు అండ్ ఫ్యాట్ ఫ్రీ ఫుడ్ లాగా మనం చేసుకోవచ్చు, కొలెస్ట్రాల్ అవి లేకుండా అని చెప్పి ఎయిర్ ఫ్రై బాగా యూజ్ అవుతుంది అలాంటి వాళ్ళకి. బట్ ఎయిర్ ఫ్రైయర్ 2 ఆప్షన్స్ వచ్చేసరికి మాత్రం మైక్రో ఓవెన్ బెటర్ కదా ఇప్పుడైతే అని చెప్పి. అందులో కూడా మనం ఆయిల్లెస్ ఫుడ్స్ అవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కదా సూపర్గా.
ఎందుకో ఇక్కడ ఎలా ఉండిపోయాను నేను, మార్ఫీ రిచర్డ్స్ చాపర్ వాటి దగ్గర మిక్సర్ దగ్గర ఉండిపోయాను. అలాగా బాగా నచ్చింది అది చూడడానికి కూడా, చాలా క్లాసీ లుక్ ఇచ్చి చాలా బాగుంది కదా డీసెంట్గా. సో ఈ ప్లేట్స్ అవి కూడా వాటిదే అనుకుంటా. ఇప్పుడు మేము నీట్గా రెడీ అయిపోయి వెళ్తున్నాము డిన్నర్కి, ఫార్మల్కి వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ అంత స్పెషల్ ఏం చేయలేదు సో వీడియో తీయలేదు నేను. ఫార్మల్లో ఒక యూట్యూబర్ని, మీ అందరికీ తెలిసిన యూట్యూబర్ని కలుద్దామని చెప్పి వచ్చాను. సో మీకు ఫోటో బట్టి ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది అండ్ ఆల్సో టైటిల్ బట్టి కూడా అర్థమయ్యే ఉంటుంది ఎవరిని కలుస్తున్నాను అనేది. చూసారా నేను ఎవరిని కలిశాను, మన కూల్ బై నీల్ ఛానల్ నీలిమాని కలిశాను నేను ఈరోజు డిన్నర్ కోసం. చాలాసేపు వెయిట్ చేశారు, ఒక 2 డేస్ నుంచి అనుకుంటున్నాము కలుద్దామని చెప్పి. తన ఈవెంట్ గురించి హైదరాబాద్ వచ్చారు కదా, పాపం తను చాలాసేపటి నుంచి వెయిట్ చేశారు. నాకు ఏదోలా అనిపించింది. మేము వచ్చినంటే చెప్పిన టైం కంటే 1/2 గంట అలా లేట్ వచ్చామన్నమాట. సో ఏదో కొంచెం వెయిట్ చేయించామే అనేది మాత్రం బాగా అనిపించింది నాకు. మేము కలవటం ఫస్ట్ టైం అన్నమాట. కరెక్ట్గా చెప్పాలంటే టు బీ ఫ్రాంక్ నేను ఏ యూట్యూబర్ని ఇలా ఎప్పుడు కలవలేదు, ఫస్ట్ టైం కలిశాను అన్నమాట. అండ్ నాకు చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. తను చాలా బాగా మాట్లాడింది. ఎలా అంటే ఇంట్లో మనిషి అంటే సొంత సిస్టరో లేదంటే బెస్ట్ ఫ్రెండో ఎలా మాట్లాడతారో అంత బాగా మాట్లాడింది అన్నమాట. నాకు బాగా నచ్చింది. అండ్ మా ఇద్దరి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మిట్టు అండ్ లిక్లేష్ వీళ్ళిద్దరు చాలిక్కు మిట్టు ఇద్దరు బాగా చాలా బాగా ఆడుకున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళిద్దరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మా ఇద్దరికి భయం వేస్తుంది అన్నమాట. వాళ్ళు పరిగెడుతున్నారు ఫుల్గా బార్బిక్యూ చుట్టూ. ఎందుకు చాలా భయం వేసింది, తను టెన్షన్ పడింది, నేను టెన్షన్ పడ్డాను పిల్లల విషయంలో. బట్ మేము చెప్తున్నా సరే వాళ్ళు ఆగట్లేదు. ఎందుకంటే పిల్లలు ఏంటంటే ఒక్క దగ్గర అలా ఒక్కలో ఉంటారు కదా, ఒక్కలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత బోర్ కొట్టేస్తుంది. ఎవరైనా సడన్గా వాళ్ళ ఫ్రెండ్ కనిపిస్తే చాలా ఎక్సైట్ అవుతారు కదా, ఆ ఎక్సైట్మెంట్ అనేది ఇద్దరిలోని చాలా ఎక్కువ వచ్చిందనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఆల్సో భయం భయంగా కూడా అనిపించింది వాళ్ళకి ఎక్కడ తగులుతాయా, ఎక్కడ దెబ్బలు తగులుతాయా అది ఇది అని చెప్పి. బట్ నాకు అసలు అర్థం కావట్లేదు కిడ్స్ని చూపించాలా కిడ్స్ని చూపించద్దా అనేది మాత్రం అసలు అర్థం కావట్లేదు. సో అందువల్ల కొంచెం చూపిస్తున్నాను. కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ మస్తీ అది వీడియో తీస్తే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తే చూడొచ్చు. బట్ ఈ డైలమాలో ఉన్నాను నేను కిడ్స్ని చూపించచ్చా చూపించకూడదా అని చెప్పి. సో అందువల్ల అండ్ మేము ఇక్కడ డిన్నర్ స్టార్ట్ చేసేసాము. కింద తను చాలాసేపు వెయిట్ చేశారు అన్నాను కదా. ఆల్మోస్ట్ మేము యాక్చువల్గా సండే మీట్ అవుదాం అనుకున్నాము, అది కుదరలేదు. కొంచెం ఇద్దరికి ఆ టైమింగ్స్ అనేవి కొంచెం సెట్ అవ్వలేదు. సో సాటర్డే సడన్గా కలిసామన్నమాట. సడన్గా ప్లాన్ చేసుకొని కలిసేసరికి నాకు టైం కుదరలేదు, అంటే నేను వేరే పని మీద వెళ్ళాను. అక్కడ నుంచి మళ్ళీ బీరంగూడ వచ్చి బీరంగూడ నుంచి మళ్ళీ కుకట్పల్లి. ఈ ట్రావెల్ పీరియడ్లో నాకు బాగా లేట్ అయిపోయింది ట్రాఫిక్ జామ్ వల్ల. సో తను ఏంటంటే చాలా స్ట్రెయిన్ అయిపోయారు వాళ్ళు, ఆఫ్టర్నూన్ నుంచి ఫారెన్ మాల్కి వచ్చారన్నమాట ఏదో పని ఉండడం వల్ల. సో నాకు అది ఏదో గిల్టీగా అనిపించింది, అయ్యో మనం ఒకరిని వెయిట్ చేయించకూడదు కదా మనం ఎప్పుడు కూడా. బట్ తను చాలా పేషెన్స్గా వెయిట్ చేశారు. సో వచ్చిన తర్వాత కూడా, బట్ అంత వెయిట్ చేసిన తర్వాత అయినా సరే నాకు ఆ గిల్టీనెస్ కొంచెం రిమూవ్ అయ్యింది తనతో అంత ఫ్రీగా మూవ్ అవ్వటం వల్ల. డిన్నర్ కూడా సూపర్ ఎంజాయ్ చేసాం మేము ఈరోజు. అండ్ ఇక్కడ నేను తనతో మాట్లాడుతుంటే ప్రవీణ్ ఇక్కడ కొంచెం వీడియో తీయడానికి అని చెప్పేసి వచ్చారనమాట. బార్బిక్యూలో మ్యాక్సిమం ఏ డిషెస్ పెడతారో మనకు తెలిసిందే, బట్ ఒకసారి చూసేద్దాము ఏంటేంటి డిషెస్ ఉన్నాయో బఫెట్లో అని చెప్పి. గులాబ్ జామ్ అండ్ సేమియా ఉంది అక్కడ. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్, కుల్ఫీ డెజర్ట్స్ ఉన్నాయి, కేక్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది నాకు చాలా క్యూట్ అనిపించింది, నేను ప్రత్యేకంగా చెప్పాను ప్రవీణ్కి, అది వీడియో తీ ప్రవీ అదొక ఫోటో తీ బాగా నచ్చింది అని చెప్పి. అదేదో ఫుడ్తో వాళ్ళు ప్రిపేర్ తయారు చేసినట్టున్నారు. అది పేస్ట్రీ అంటే కేక్స్ అవి, చాక్లెట్ కేక్స్ ఇవన్నీ ఉన్నాయి బోల్డ్. మెయిన్ ఈరోజు డిన్నర్ చెయ్యాలి అనే ఉద్దేశం అయితే కాదు, ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుందాము సో అండ్ సో అనేది మాత్రం బాగా నచ్చింది. అండ్ మేమిద్దరూ ఫస్ట్ కలుద్దాం అనుకున్నాము, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్యామిలీస్ కూడా కలవడం అనేది ఇంకా బోల్డ్ హ్యాపీనెస్ అనేది, అంటే మెమొరబుల్గా ఉండిపోద్ది నాకు ఈ నైట్ మాత్రం.
సో మిగతా డిషెస్ అన్నీ అన్నమాట. ప్రవీణ్ కూడా చాలా బాగా మాట్లాడుకున్నారు, అంతా చాలా బాగా జరిగింది. డిన్నర్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే డిన్నర్కి చేసేసరికి 9:30 అట్లా అయిపోయింది అన్నమాట. మళ్ళీ మేము ఇక్కడి నుంచి వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళు మళ్ళీ వెళ్ళాలి అని చెప్పి స్టార్ట్ అయిపోయాము ఇంకా. అండ్ నిన్న ఈవెంట్కి, యూట్యూబ్ ఈవెంట్కి అటెండ్ అయ్యారు కదా తను, ఆ ఈవెంట్ గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. అంటే ఎవరెవరు కలిసింది, ఏంటి, ఎంత ఎక్సైట్మెంట్ ఉంది అని చెప్పి అన్నీ చెప్పింది తను. నాకేంటంటే ఎవరితో నిన్న ఫోన్లో మాట్లాడినప్పుడు గారు అనేది ఆటోమేటిక్గా ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు వచ్చేస్తుంది, బట్ తను ఏంటంటే చాలా ఫ్రీగా గారు ఏం అక్కర్లేదు అని చెప్పి కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అయినట్టు అయిందనమాట. నేను కూడా అలాగే మూవ్ అవుతా, కానీ ఒక్క స్టెప్ ఆలోచిస్తానన్నమాట ముందుకు వేయటానికి. నేను అంత మంచిగా టైం స్పెండ్ చేసిన తర్వాత, డిన్నర్ చేసిన తర్వాత మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము, ఎందుకంటే ఇప్పటికే బాగా లేట్ అయింది. వాళ్ళు చాలాసేపు వెయిట్ చేశారు మా గురించి అన్నాను అని అన్నాను కదా. సో కొన్ని ఫోటోస్ కొన్ని వీడియోస్ తీసుకున్న తర్వాత మేము ఇంక స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరు ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే నేను నిన్నే పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో ఎవరిని కలుస్తున్నాను అనేది. సో ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వటం మర్చిపోకండి. క్లిప్తో నేను ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అనేది. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నీలు గారికి అందరూ హాయ్ చెప్పండి, ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.